World richest cricket board BCCI administration Rose Rosku Gandargolanga Tayarotondi. Board President Ga Padavikalam Purtika Kundane, Sesank Manohar Tapukunar, Sarad Pawar Camp Board Ku Marinta Duramindi. Patana Manchuna Nilichina Maro Wicket, Maharashtra Secretary Ajay Sirke. Mari Borden Nadipedavaru, Yavari Patana Nadustondi. Watch it. Yeda the Kritam, Srinivasan President Konasagina Rochulo, BCCI, Prapanchinlone, powerful sports body. Australia, England, India Lato Kudina Big Brothers and a powerful group ni Srinivasan Tayar Chetanto, ICC Darikuchindi. Falitanga, ICC Khajana Lonchi, Arusatam additional funds ni BCCI Techkunde. Kakapote, Gata Aru Nelaluga, ICC Chairman Ga Sashank Manohar Tiskuna Rednayalato, Big Brothers Group Chedripoindi. BCCI కి రావాల్సిన అదనపు నిధులు అన్ని దేశాలకు పంచుతున్నారు ఇప్పుడు. కేవలం 5 ఏళ్ల ఇండిపెండెంట్ చైర్మన్ కుర్చీ కోసం అందరి ఓట్లను ఆశించి శశాంక్ మనోహర్ ఈ పని చేశారంటూ BCCI లో ఒక వర్గం గుర్రుగా ఉంది. ప్రపంచ క్రికెట్ ను రారాజులా శాసించిన శ్రీనివాసన్ పోతూ పోతూ మంచం పట్టిన జగ్మోహన్ దాల్మియాను తటస్థుడిగా తెర మీదకు తెచ్చి పొరపాటు చేశారు. మాటలు పడిపోయి చెవుడుతో దాల్మియా సైడ్ లైన్ కావడంతో సెక్రటరీగా ఎన్నికైన హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చక్రం తిప్పారు. బోర్డును తన చేతిలోకి తీసుకున్నారు. దాల్మియా తర్వాత శ్రీనివాసన్ మళ్లీ రాకుండా శశాంక్ మనోహర్ ను అజయ్ సిర్కేను తెలివిగా వాడుకున్నారు. శ్రీనివాసన్ వైపు మొగ్గు చూపకుండా శరద్ పవార్ ను మనోహర్ సిర్కేలిద్దరూ నిలవరించారు. ఫలితంగా సెప్టెంబర్లో మనోహర్ బోర్డ్ ప్రెసిడెంట్ అయ్యారు. నెల రోజుల్లో జరిగిన ఎన్నికల్లో పూర్తి కాలానికి మనోహర్ ఎన్నికైనా ఇప్పుడు టర్మ్ పూర్తి కాకుండానే తప్పుకున్నారు. జస్టిస్ లోధా కమిటీ ఒత్తిళ్ల మేరకు ఒంబుడ్స్మన్ ను నియమించడం, బోర్డు ఆఫీస్ బేరర్లకు తోడు ఆయా రాష్ట్రాల్లో ఆఫీస్ బేరర్లకు సొంత క్రికెట్ టీంలు అకాడమీలు ఉండకుండా చూడటం మనోహర్ తీసుకున్న మంచి నిర్ణయాలు. అయితే ఈ సంస్కరణలను బోర్డు సభ్యులతో పాటు అనేక రాష్ట్రాలు వ్యతిరేకించాయి. పూర్తి సంస్కరణలు జూన్ 29లోగా చేపట్టకపోతే స్వయంగా తామే జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు కొరడా జులిపించడంతో బోర్డు సభ్యుల్లో అసంతృప్తి రేగింది. తను స్వయంగా సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ అయి ఉండి కూడా పరిస్థితి తిరగబడటంతో మనోహర్ గౌరవంగా తప్పుకున్నారు. పవార్ శిబిరం దూరం కాగా సిర్కే తప్పుకోనున్నారు. ఈ పరిస్థితులను సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ అనుకూలంగా మలుచుకున్నారు. లోధా కమిటీ సూచన మేరకు బీసీసీఐకి ఓ సీఈఓను నియమించారు. కొత్త సీఈఓ ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత దినేష్ జోహ్రీ తనయుడు రాహుల్ జోహ్రీ కావడంతో పవర్ శిబిరం అసంతృప్తి చెందింది. శశాంక్ మనోహర్ స్థానంలో బోర్డు ప్రెసిడెంట్గా అనురాగ్ ఠాకూర్ ఎన్నికైతే కార్యదర్శిగా తనకు సన్నిహితుడైన బెంగాలీ బాబు సౌరవ్ గంగూలీ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. లేనట్టయితే మరో బీజేపీ ఎంపీ ఆంధ్ర క్రికెట్ కార్యదర్శి గోకరాజు గంగరాజుని బీసీసీఐ పదవి వరించే ఛాన్స్ ఉంది. ఏదేమైనా గతంలో ఏనాడూ లేని విధంగా కేంద్రంలో అధికార పార్టీకి బీసీసీఐ మరింత చేరువైందన్నది క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఒపీనియన్. జే శ్రీనివాస్, సాక్షి న్యూస్.